Nirmal Jilla Pembi Mandala MPP Kavitha Bharta Govind Nayak లంచం ఇవ్వందే అభివృద్ధి పనులను చేయిస్తలేదని కాంట్రాక్టర్ సురేందర్ రావు పెంబి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని హరిచెందు తండ గ్రామంలో కాంట్రాక్టర్ సురేందర్ రావు వేసిన తర్ రోడ్డుకు పెంబి ఎంపీపీ కవిత భర్త బుక్య గోవింద్ నాయక్ కాంట్రాక్టర్ను డబ్బులు డిమాండ్ చేయడంతో 50,000 ఎంపీపీ ఫోన్ పేలో వేసి మరో 50,000 చేతికి ఇచ్చిన మొత్తం ₹1,00,000 ఇచ్చినా ఇంకా డబ్బులు కావాలంటూ ఎస్టీ రిజర్వేషన్ పేరుతో వేధిస్తున్నాడని కాంట్రాక్టర్ సురేందర్ రావు పెంబి పోలీసులను ఆశ్రయించాడు. కాంట్రాక్టర్ ఫిర్యాదుకు పెంబి ఎస్ఐ మహేష్ ఎంపీపీ భర్త గోవింద్ నాయక్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. హరిచంద్ తాండా నుంచి తులసిపేట వరకు బీటీ రోడ్డు వేయడానికి మనకంట కన్స్ట్రక్షన్ వాళ్ళకి కాంట్రాక్ట్ రావడం జరిగింది. అయితే ఈ కాంట్రాక్ట్ విషయంలో రోడ్డు వేయడానికి కమిషన్ ఇవ్వాల్సిందిగా పెంబి ఎంపీపీ అయినటువంటి వాళ్ళ భర్త అయినటువంటి గోవింద్ వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయడం జరిగింది. అందులో ఒక 50,000 నెట్ క్యాష్ ఇచ్చింది, ఒక ₹50,000 ఫోన్పే చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఇవ్వాలి, లేకుండా మీరు ఏ విధంగా పనిచేస్తారని అతన్ని వాళ్ళని బెదిరించడం జరిగింది. ఇట్టి విషయం పైన కేసు నమోదు చేసి సరైన ఆధారాలతో అతన్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపడం.